దేవుడి పూజామందిరం. లేదా ఎక్కడైనా మనం పడుకునే చోట పూజామందిరం ఉంటే దీపారాధన వెలుగుతున్నప్పుడు మన తల దేవుడికి వెళ్ళి పెట్టి పడుకోకూడదు. కానీ మీరు ఎక్కడైనా నిద్రించవచ్చు, విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, అదే ఇందాక మనం ఇందాక గోదాదేవి అనుకున్నాం కదా, ఆవిడ అలా పెరిగి అంటే రంగనాథ ఆలయం ఉంటుంది, ఆ తండ్రి పూల మాలల్ని అల్లి ఆలయానికి ఇస్తూ ఉండేవాడు. ఈవిడకేమో ఆ స్వామి మీద ఎనలేని ప్రేమ భక్తి, ఎప్పుడూ ఆలయంలోనే ఉండిపోవాలని, స్వామివారిని చూస్తూ ఉండాలని, ఆయనకు సమర్పించే మాలలన్నీ కూడా తాను ధరించాలని చాలా విపరీతంగా ఉత్సాహపడుతూ ఉంటుంది. ఒకరోజు ధరించింది, అలాగే తన తండ్రి తీసుకెళ్లి ఆలయంలో ఇచ్చాడు. అక్కడ అర్చక స్వాములు ఆ పూలమాలలో వెంట్రుకని చూశారు. అది దోషం అని చెప్పి ఆయన అరిచారు, పంపించారు. ఆయన ఎలా జరిగిందో, అయ్యో అల్లేటప్పుడు ఏదో తప్పు జరిగిందంటే ఈ గోదాదేవి ధరిస్తోంది అని ఆయనకు తెలియలేదు. తర్వాత ఒకరోజు ఆవిడ ధరించడం చూసి అరిచాడు. అరిస్తే అరిచి మరుసటి రోజు నుంచి మాలలు తీసుకెళ్తాడు. కానీ రాత్రిపూట మహావిష్ణువు రంగనాథ స్వామి ఈ విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించి, గోదాదేవి ధరించిన మాలల్నే నేను ప్రేమగా స్వీకరిస్తాను, ఆవిడ ధరించిన మాలల్నే నాకు వెయ్యండి అని చెప్పాడు. అంత భక్తురాలు ఆమె, స్వయాన మహాలక్ష్మి స్వరూపమే కదా గోదాదేవి. అలా అలాగే అమ్మ, మరొక కొలరు నర్వర్త మాట్లాడు.